తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు తాను దాతల సహకారంతో నెంబర్ 1 గా తీర్చిదిద్దానని మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. రాజకీయ నాయకులకు పార్టీలకు సంబంధం లేకుండా స్వచ్ఛంద సంస్థ ద్వారా విరాళాలు సేకరించి తాడిపత్రి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాడిపత్రి పట్టణ ప్రజలకు ప్రతిరోజు తాగునీటిని అందించేందుకు దాదాపు 60 లక్షల విలువ చేసే మోటార్లు కేబుల్ తన సొంత ఖర్చులతో చేపట్టినట్లు ఆయన వివరించారు. ఎడ్లబండిపై ఇసుక రవాణా చేస్తున్న ఎడ్లబండ్లకు మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదన్నారు ఆయన. ఇప్పుడు ఊరికి అట్లా అంటే నీళ్ళు వస్తున్నాయి. మెయిన్గా ఏమంటే ఇసుక చుట్టుపక్కల ఇసుక తవ్వుకపోతున్నారు, అది చాలా డేంజరు. ఏమే చూడండి, మీరే చూస్తారు కేబుల్ బయట పడినాయి, అన్నీ పడినాయి, ఎత్తపోయినారు కొన్ని. ఇవన్నీ మానాలంటే ఇక్కడ ఎవరి సొంతం లేదు. మేము గడ్డ కొన్నాం, అది కొన్నాం, ఇది కొన్నాం అంటున్నారు. ఎవరు గడ్డ కొన్ని తిన్నారులో ఎవరు కొనేదానికి లేదు, ఏం లేదు. మరి అలాంటప్పుడు ఇది ఇప్పుడు దగ్గర దగ్గర నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. మనం ఒక గండి కోట మీద డిపెండ్ కాకూడదు. బోర్లు వేసి అన్నీ రెడీ చేసి పెడితే రోజుకి ఈజీ నీళ్ళు ఒకసారి ఇవ్వచ్చు. నందలపాడు పంప ఆల్రెడీ మా డ్రైల్లో నీళ్ళు కొద్దిగా ఫ్రీ అయినాయి. ఇంకా మేము అనుకున్నట్లు ఆ కొత్త మోటార్లు, 40 HP మోటార్లు, ఇంపోర్టెడ్ మోటార్లు ఇవన్నీ వచ్చి కూర్చుంటే బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. కొందరేం లేదు నీళ్ళు, అది 15 రోజుల్లో మేము అనుకుంటాం. కానీ ఇప్పటికే రోజు ఇంప్రూవ్మెంట్ ఉంది, ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఇదేముండదు. డెఫినెట్గా ఒక పూట అయితే ఇస్తాము, 2 పూట్లు వద్దు వేస్ట్. అది ఎండాకాలం ఖచ్చితంగా 1 పూట ఇచ్చి మేము ప్రజలకు ఒకటే చెప్పేది, దయచేసి మీ కార్లు కడుక్కునే దానికి, మీ ఇంటికి పట్టుకునే దానికి ఇవన్నీ చేస్తే మటుకు మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్ చేస్తారు. బాగా వాడుకోండి సమృద్ధిగా, మీ ఇంటికి కావాల్సిన వాడుకోవడం. అంతేగాని కొత్త ఇల్లు కడతా ఉంటే మోటార్ పెట్టేది.